ఇక భువనగిరి చైర్మన్ ఆంజనేయులపై కూడా అవిశ్వాసం నెగ్గింది వైస్ చైర్మన్ కృష్ణయ్యపై కూడా అవిశ్వాసం నెగ్గారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 31 సభ్యులు మద్దతు ప్రకటించారు మనం చూస్తున్నాం కొత్తగూడెం మున్సిపాలిటీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు భద్రాద్రి సూర్యాపేట భువనగిరి ఈ మూడు ప్రాంతాల నుంచి అవిశ్వాసం నెగ్గిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ లో అసమ్మతి సెగరేగుతుంది మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మిపై అవిశ్వాసం ప్రకటించారు 22 మంది కౌన్సిలర్లు కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానంపై పార్టీలకు అతీతంగా నారికోస్ వీన్స్ వారికి కేవలం 30 నిమిషాల చికిత్స కాల్ చేయండి 9985277715 సంతకాలు పెట్టారు 22 మంది కౌన్సిలర్లు కూడా అక్కడ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు ఇటు నేరేడు చెర్లలో అవిశ్వాసం నెగ్గింది కాంగ్రెస్ తీర్మానానికి 13 మంది సభ్యుల మద్దతు దొరికింది అయితే చైర్మన్ ఇద్దరు ఎక్స్ ఆఫిషియో సభ్యులు మాత్రం హాజరు కాలేదు అవిశ్వాసంతో చైర్మన్ పదవిని కోల్పోయారు బీఆర్ఎస్ నేత భువనగిరి చైర్మన్ ఆంజనేయులపై కూడా అవిశ్వాసం నెగ్గింది వైస్ చైర్మన్ కృష్ణయ్యపై కూడా అవిశ్వాసం నెగ్గింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మొత్తం ఇక్కడ 31 మంది సభ్యులు మద్దతు దొరికింది